ఆ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది గత కొన్ని దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది అందుకే అందరి కళ్ళు ఆ అసెంబ్లీ స్థానంపైనే ఉన్నాయి అక్కడ గెలిచిన వారిలో చాలా మంది మంత్రి పదవులు చేపట్టారు ఆ నియోజకవర్గం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే అసెంబ్లీ ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది కొన్ని దశాబ్దాలుగా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది అంతేకాదు ఇక్కడ నుంచి గెలుపొందిన అభ్యర్థులు మంత్రి పదవులు చేపడుతున్నారు మంత్రి పదవులకు ఆందోళన నియోజకవర్గం రాజమార్గంగా మారింది ఎస్సీకి రిజర్వ్ నియోజకవర్గం అయిన ఆందోళన నుంచి పోటీ చేసిన వారందరినీ పదవులు వరించాయి ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లిన శాసనసభ్యుల్లో చాలా మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కొందరు నామినేటెడ్ పోస్టులు దక్కించుకుంటే మరికొందరు కీలక శాఖల మంత్రులుగా పనిచేశారు అందుకే ఆందోళన సీటు పొందేందుకు దాదాపు అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది దామోదర రాజనరసింహ తండ్రి సి రాజనరసింహ వరుసగా మూడు పర్యాయాలు గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై రెండు డెబ్బై ఏడు సంవత్సరాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సి రాజనరసింహ ఉమ్మడి ఏపీకి లిట్ క్యాప్ చైర్మన్ గా పనిచేశారు ఆ తర్వాత రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగానూ పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జడ్జి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు మాల్యాల రాజయ్య ఆందోళన నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన మాల్యాల రాజయ్య ఎన్టీఆర్ కేబినెట్ లో రాష్ట్ర ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో తండ్రి రాజనరసింహ మృతితో రాజకీయాల్లోకి వచ్చారు దామోదర రాజనరసింహ ఆ ఎన్నికల్లో విజయం సాధించిన దామోదర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పొందారు ఆయన ఆ పదవిలో మూడేళ్లు పాటు కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాల్యాల రాజయ్య రెండోసారి జైకేతనం ఎగురువేశారు ఎన్టీఆర్ కేబినెట్ లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎమ్మెల్యే మంత్రి పదవులకు రాజీనామా చేసిన రాజయ్య సిద్దిపేట పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు దీంతో ఖాళీ అయిన ఆందోళన స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున సినీ నటుడు పి మోహన్ పోటీ చేసి గెలుపొందారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రెండవసారి విజయం సాధించిన బాబు కు చంద్రబాబు నాయుడు కేబినెట్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా అవకాశం దక్కింది రెండు నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన సి దామోదర్ రాజనరసింహకు వైఎస్ కేబినెట్ లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పదవి వరించింది రెండు తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆందోళన నుంచి విజేతగా నిలిచిన దామోదర రాజనరసింహ రెండోసారి మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత కిరణ్ కుమార్ ప్రభుత్వంలో ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కాంగ్రెస్ తరపున మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ బరిలోకి దిగారు ఇద్దరు పోటాపోటీగా నియోజకవర్గంలో సురిగాలి పర్యటనలు చేస్తున్నారు ఎన్నికల్లో గలిస్తే మంత్రి పదవి వరిస్తుంది అన్న సెంటిమెంట్ ఉండడంతో రెండు పార్టీల నేతలు విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను నమ్ముకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది